మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను, జుంటె తేనె దార్ల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. చాలామంది జీవితంలో దైవ మందిరానికి వస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యమునకు హృదయములో ఎక్కువ చోటు ఉండదు. ఎందుకంటే సాధారణముగా లోకంలో ఉన్నట్టే దేవుని మందిరానికి వస్తాడు. వాళ్ళు ఏమంటారో తెలుసా, వీళ్ళు భలే క్రైస్తవులండి, నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంటారు. అవునా? దేవుని స్తోత్రం. దేనికి ఆతృత ఉండదు, దేనికి పరిగెత్తాలని ఉండదు, దేన్ని అపేక్షించాలని, దేన్ని పొందుకోవాలని మనసు ఉండదు. నీ క్రైస్తవ జీవితం నామకార్థ క్రైస్తవ జీవితంగా ఉంటే నీ జీవితంలో ఆత్మ సంబంధమైన దాన్ని నీవు ఒకవేళ కరుణించిన దేవుడు అబ్రహాముతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు లోతును కూడా దీవించినట్టు నేను దీవించబడదు ఈ లోకంలో. దానికే తప్పేమి లేదు, మేము వద్దంటలేదు. అవును కదా? కానీ స్వయం సిద్ధంగా నీవు దేవుని వెతికి, దేవుని వెంటాడి, దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని వాక్య ప్రకారము జీవించే జీవితానికి నీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటే దాని వల్ల వచ్చే ఫలము ఆత్మ సంబంధమైన ఫలము, ఆత్మ సంబంధమైన పంట కోసుకుంటారు మీరు. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇన్నిసార్లు మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ సంబంధమైన పంట కోసుకోకుండా శరీర సంబంధమైన బహుమానాలు దీవెనలు ఎన్ని పొందితే ప్రయోజనం ఏంటండి? ఎంతమంది పొందట్లేదు లోకంలో? ఎంతమందికి లేవండి? అందుకని దేవుని వెతకవలసిన వారు ఎలా వెతకాలి? అయితే ఈ పక్కనేమో ముళ్ళతుప్పలు, ఈ పక్కన కచ్చబదలు, ఈ పక్కనేమో దేవుని వాక్యం. దేవుని వాక్యం అవి బాగా ఎదుగుతున్నాయి. ఏమి ఎదుగుతున్నాయి? అవి చాలా తొందరగా, అడిగి నీళ్ళు అవసరం లేదు, పందిరి అవసరం లేదు, పాక అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, బాగా ఎదుగుతాయి. అవి పిచ్చి మొక్కలు కదా. ఇది ఎదగాలంటే, ఈ వాక్యం ఎదగాలంటే ముళ్ళతుప్పలను తొలగించండి. ఇంకేంటి? ఐక్య సంబంధమైన విచారాన్ని, లోక సంబంధమైనటువంటి తాపత్రయాన్ని సంపూర్ణంగా మీ జీవితంలో విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఈ జీవితం నీది ప్రభువా, ఈ జీవితంలో నీ కార్యం జరగాలి, ఈ జీవితంలో మీ అద్భుతం మేము చూడాలి, ఈ జీవితం నీ వల్ల దీవించబడాలని తాపత్రయముతో జీవితంలో ఏం చేస్తారంటే ఆతురతో దేవుని మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ముళ్ళతుప్పలు గచ్చబదలు మధ్యలో ఉన్నది కనుక అది ఏ ఫలం ఫలించింది? నిష్ఫలం. గంపలు పట్టుకెళ్ళాడు కోసుకుంటానికి. అవునా? ట్రాక్టర్ తీసుకెళ్ళాడు తెచ్చుకుంటానికి. అక్కడికి ఏమున్నాయి? కాయలా, ఫలాలా, పొళ్ళా, కడుపు నిండయ్యా, తృప్తిపడయ్యా, ఏముండయి? యేసుప్రభు వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళారు? పనికి మళ్ళీ అంజర్పు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆకలి కొన్ని అంజర్పు చెట్టు దగ్గరికి వెళితే బాగా ఏపుగా విరివిగా పెరిగిందండి, విస్తారంగా పెరిగిందండి. ఎన్ని పళ్ళు ఉంటాయో అని అనుకుంటారు దూరంగా చూస్తే, దగ్గరికి వెళ్తే ఏమైందో చూసారా? ఆఖరికి ఒక్క ఫలం కూడా ఫలించలే, ఒక్క ఫలం కూడా. యేసు ప్రభు యొక్క ఆకలిని, యేసు ప్రభు యొక్క కోరికను తీర్చలేని నిష్ఫలులుగా మనం మిగిలిపోయినట్లయితే జీవితంలో మనకేమి ప్రయోజనం చెప్పండి మీరు? ఏ తొడ్డు చెట్టేసుకున్నావు, రోజు పొద్దున్నెళ్ళి చూస్తావు ఎందుకు? దేనికోసం నాటుకున్నావు చెట్టుని? ఈ చెట్టును నాటింది ఎందుకు నాటాడు ఆయన? ఎందుకు నాటాడు? నువ్వు తినో త్రాగో శుభ్రంగా,
కాదు కాదు దీనిలో నుంచి ఒక ఫలం పొందాలని, ప్రతి మనిషిలో నుంచి ఒక ఫలం దేవుడు పొందాలని, ప్రతి మనిషిని కూడా ఫలించాలనే ఉద్దేశంతోనే దేవుడు ప్రతి మనిషిని భూమి మీద సృష్టించాడు. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, యవనస్తుడైనా సరే, బాల్య కన్యకలైనా సరే, ఎవరైనా సరే, ప్రతి వారు గుర్తింపదగినది. నా జీవితంలో నుంచి ఒక పంట ఫలం రావాలి, నేను ఫలించాలి, నేను ఫలించిన చర్చ ప్రభువుని ఏం చేస్తుంది? సంతోష. ఆహా, మనం పాడుపడతాం కదా, కాయవే చెట్టా కమ్మని కాయలు అంటే నోరు వరుతుంది. కమ్మని కాయలు కాయమంటే నోరు వరుతుంది, అప్పటికే నోరు వరుతుందండి. దేవుని స్తోత్రం. మంచి కాయలు కాలితే ఆయన నోరు వరదా? ఎవరికి చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. దేనికోసం వేసాడు? దానికోసం వేసాడు కదా. అందుకని తొలగించవలసిన వాటిని జీవితంలో తొలగించుకోవలసిన వాటిని తొలగించుకోండి. కలుపు మొక్కలను ఏది పారవేయండి. ఐహిక సంబంధమైన విచారము, ఇంకోటి ఏంటి, ధన మోసము అనే వీటిలో చిక్కుబడిపోయి ఆయన మర్చిపోవద్దు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. ఏసు అన్నాడు, నీ ధనం ఎక్కడన్నదో, నీ మనసు అక్కడికే పోతుంది. లోతు గారు అబ్రహాముతో చాలా సంవత్సరాలు కలిసి కాపురం చేసినట్టే ఉంది. అంత సన్నిహితుడండి, అంత సన్నిహితుడు. కానీ అబ్రహాముతో దేవుడు 10 సార్లు మాట్లాడారు, కానీ లోతు గారు ఒక్కసారైనా సరే నాతో మాట్లాడాడు లేకపోతే నేను దేవునికి చిత్తంలో ఉన్నానని చెప్పగలిగాడా? ఎంతసేపు ఈయనేమో పయ్యంక చూస్తాడు. ఎవరు? అబ్రహాం. ప్రభు నీ చిత్తం నాయన, ఎటు వెళ్ళమంటావు, ఏ ఊరు వెళ్ళమంటావు, ఏ దేశం వెళ్ళమంటావు, ఏం చేయమంటావు అని ఈయన ఆయన ఈయనేమో గొర్రెలు మేకలు ఈటేక చూసుకుంటున్నాడు. ఇద్దరికి ఎంత వ్యత్యాసమండి. ఇతడు ఐక్య సంబంధమైన మనిషి కాదా? లోక సంబంధమైన వాడు కాదా లోతు? లోక సంబంధమైన వాడు దేని వైపు చూస్తారు? లోకం వైపు చూస్తారు అంతే. ఒకవేళ నీకు సమృద్ధి అయిన ధాన్య ద్రాక్షారసాదులు దేవుడు ఇస్తే, ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఇంకా దేవుని స్తుతిస్తూ దేవుని వైపు చూస్తే దాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. వాటి వైపే చూసుకుంటూ బ్రతికితే సన్నిధి పోగొట్టుకుంటావు, సహవాసం పోగొట్టుకుంటావు, స్వరం పోగొట్టుకుంటావు, దర్శనం పోగొట్టుకుంటావు, దేవుని వల్ల వచ్చే కలిగిన ప్రతిదాన్ని పోగొట్టుకుని దీన్ని సంపాదించుకుంటావు. దీన్ని ఓ మనుషుడా, నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ప్రయోజనము లేని దానికోసం ఎంత పరిగెత్తినా అది తాత్కాలికమైన ప్రయోజనమే, కానీ చివరికి కన్ను మూస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కన్ను మూస్తే చేరవలసిన గమ్యాన్ని చేరగలిగిన స్థితిలో ఈ జీవితాన్ని నడిపించుకుని ఇది హెచ్చరిక. కన్ను మూస్తే కాలగర్భంలో ఎవడైనా కలవలసిందే, కానీ కళ్ళు మూస్తే దేవుని సన్నిధికి చేరగలుగుతామా? స్టెఫన్లాగా ఎక్కురమ్మనే శబ్దం వినబడుతుందా? యేసు చెప్పినట్టుగా మధ్యాకాశానికి వస్తాను, బోర శబ్దం వినబడుతుంది, బోర శబ్దం వినబడినప్పుడు మీరు ఎక్కి రాగలుగుతారా? ఆ దిశలో మనం మన జీవితాన్ని గురించి ఆలోచించండి. మీ వ్యాపారాల గురించి ఆలోచించొద్దు, మీ ఉద్యోగాల గురించి ఆలోచించొద్దు, మీ సమస్యల గురించి ఆలోచించొద్దు. దేవుని గురించి ముందు ఆలోచించు, అవన్నీ దేవుడు చూసుకుంటాడు. ఏమన్నారమ్మా? ఐహిక సంబంధమైన ఐహిక విచారమును, ధనమోసమును, ధనమోసమును అవాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. పెరగకూడదేమో, పెరిగింది, పెరగవలసిందేమో. అందుకనే వెర్రి జ్ఞానం వేసింది మనుషుల తల. వెర్రి జ్ఞానం, పనికి మళ్ళీ జ్ఞానం, లోక జ్ఞానం పెరుగుతుందండి. ఏ ఫ్యాషన్ల ప్రకారం జీవించాలి, ఏ ఫ్యాషన్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలి, ఏ ప్రశ్న ప్రకారం పేరు తెచ్చుకోవాలని లోక సంబంధమైన దానికోసం ఫ్యాషన్లు అనుభవిస్తున్నా, కానీ పరలోక సంబంధమైన దానికోసం ఏమైనా మార్పులు చేసుకోగలుగుతున్నామా? మార్పులు చేర్పులు అవసరమైతే చేర్చుకోగలిగిన నాడే నీవు క్రైస్తవ జీవితంలో నిజమైన క్రైస్తవుడే. ఉపదేశ ప్రకారం నీ జీవితాన్ని మార్చుకో. ఉపదేశ ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీ క్రైస్తవ జీవితంలో నీకు ప్రయోజనం ఏమన్నది? ఒకటి, ఐహిక సంబంధమైన 40వ కీర్తన. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆమేన్. కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం చెప్పగలమా? దేంట్లోనండి, అందరూ చెప్పండి. నాశనకరమైన గుంట, పాపము ఊబి, దానిలోకి వెళ్ళిపోయాము, దానిలో పడిపోయాం,
దానిలో కొట్టమిట్టాడుతున్నావు. నన్ను ఎవడు నడిపిస్తాడు? నన్ను ఎవడు రక్షిస్తాడు? నన్ను ఎవరు తప్పిస్తారు? ఈ గుంటలో నుంచి విడిపించి నా పాపమాలిన్యములను ఎవరు కడిగి వేస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారంటే నీకు నిలవైన వాడు ఎవడో దానిలోకి రాలేదు. నీకు నిలవైన వాడు ఎవడో కూడా దానిలోకి రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? నేనున్నాను నీ నజరేయుడని యేసు భూలలోకి అది దిగి వచ్చి ఆ నాచిన కారమైన గుంటలో పడిపోయిన నిన్ను చేయొత్త నుంచి బయటికి లేవనెత్తాడు. తన రక్తముతో నీ పాపములన్నీ కడిగాడు. దేవుని వాక్యమనే ఉదకముతో నిన్ను శుద్ధి చేస్తాడు. వాక్యములో శుద్ధి చేయడం మాత్రమే కాదు, తన రక్తంలో నిన్ను పవిత్రపరిచాడు. అది కాలు మొదటి తల వరకు కొంచెమైన స్వస్థత లేని జీవితాలకు ఆయన ఆ రోజున చిన్నించిన రక్తం ద్వారా నీకు స్వస్థత, దేహ స్వస్థత మాత్రమే కాదు ఆత్మరక్షణ దానిలో ఉన్నాయి. దేహ స్వస్థత అంటే జబ్బుల నుంచి విడుదల. రెండు రకాలైనటువంటి సమస్యలు, ఒకటేమో పాపం అనే వల్ల చిక్కుబడి కొట్టాడుతున్నాం, రెండవదేమో నానా రకాలైన వ్యాధుల చేత, బాధల చేత, సమస్యల చేత పీడించబడుతున్నాం. ఇంకా నెమ్మది ఎక్కడది? శాంతి ఎక్కడున్నది? సమాధానం ఎక్కడున్నది? పాప ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను కడిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే నీ పాప ఊబిలో నుంచి దేవుడు నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. స్తుతించండి దేవుణ్ణి. ఇంకా ఎవరైనా సరే ఇంకా పాప ఊబిలోనే ఉన్నారా? జీవితాలు ఇంకా పాపము కొరకే భ్రమపై పరిగెత్తుతున్నాయా? నువ్వు ఎక్కడ పడిపోయినా సరే, జైల్లో ఉన్నా సరే, విడుదల పొందలేను 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 అనే దీనస్థితిలో నువ్వు ఉన్నా సరే, చేయి చాస్తున్నాడు మరొకసారి. ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందనివారు, ఇంకెవరైనా సరే మార్మను పొందనివారు, ఇంకెవరైనా సరే బాప్తిసం పొందనివారు, ఇంకెవరైనా సరే బల్లారణంలో పాలు పొందనివారు ఎంతమంది ఉన్నారో మీ చేతులు పైకెత్తండి. ఎందుకు వెనక్కి వెళుతున్నావు? దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తుంది, దేవుని వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది, దేవుని సన్నిధి రా రమ్మని పిలుస్తుంది. నిన్ను నా దగ్గర రమ్మని పిలుస్తుంది, దేవుని సన్నిధి నా దగ్గర రమ్మంటుంది. ఎంతకాలం పాప భూమిలో ఉంటావు, ఇంకెంతకాలం పాప రహస్యంలో ఉంటావు, ఇంకెంతకాలం మార్పు లేకుండా ఉంటావు, ఎంతకాలం మార్మలస లేకుండా ఉంటావు? రావటానికి మార్గము తెరిచినప్పుడు నువ్వు లోపల ప్రవేశించు. ఒక రోజున ద్వారం ముయ్యబడుతుంది, నువ్వు గీ పెట్టినా సరే లోపలికి వెళ్ళలేవు. అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని వాక్యమును నీ జీవితాన్ని శుద్ధి చేసుకుని నీ జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించి దేవుని వాక్యములో పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిసము, పరిశుద్ధాత్మ అభిషేకం, రొట్టె విరచుట అనే ఈ ప్రత్యేకమైన సహవాసంలో పాలు పొందితే నీ జీవితము ఆత్మ సంబంధంగా వర్ధిల్లుతుంది. ఇవ్వబడిన సమయంలో దేవుడిచ్చిన పిలుపులు అందుకొని రక్షణ పొందని వారులారా, రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే మరుమనసు పొందే టైం, ఇదే భస్మ పొందే సమయం, ఇదే పరిశుద్ధాత్మ పొందే సమయం, ఇదే బల్లారథంలో పాలు పొందే సమయం ఇది. ఒకవేళ భర్త వారా మీ భార్యలను ఆటంకపరుస్తున్నారేమో, వద్దు, దైవ చిత్తం కాదు. ఆటంకపరచడం నాకు తెలియదండి, ఆత్మ నాతో చెప్పమన్న మాట నేను చెబుతున్నాను. ఆటంకపరచడం దేవుని చిత్తం కాదు. వెళ్ళు, నేను వస్తాను, పదా బాప్తిసం పొందుకో. దేవునికి స్తోత్రం, నీ పక్కన నేను నిలబడతాను, నీ తర్వాత బాప్తిసం పొందుతాను, లేకపోతే మన ఇద్దరం కలిసి. ప్రైజ్ గాడ్. సమయం ఎక్కలేదు, కాలం ఎక్కలేదు, ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉన్నది. అందుచేత అనుకూలమైన సమయం దేవుడు ఇచ్చాడు. బయట బోర్డులు పిలుస్తున్నాయి, అవునా? పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మీ హృదయాలను తడుతున్నాడు, అవునా? సంఘం మీకోసం కన్నీరు విడుస్తుంది, సంఘం కన్నీరు విడుస్తుంది. ఎవరి కోసం? మా కోసం. మా కోసం కాదు, నా కోసం కాదు. ఈ ప్రజలు రక్షణ పొందాలి ప్రభువా, ఈ ప్రజలు మారు మనసు పొందాలి ప్రభువా, ఈ ప్రజలు నీ రాజ్యములకు రావాలి ప్రభువా. ఒక్క ఆత్మ కూడా ఇందులో ఒక్కడ కూడా నశించడానికి వీల్లేదు. మా మధ్యలోకి వచ్చిన వారి విషయంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తావా? వద్దు. దాని తర్వాత వచ్చే శిక్షా ఫలితాన్ని నేను చెప్పట్లేదు. ఇప్పుడు దేవుని ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాను.
దేవుని ప్రేమ నిన్ను పిలుస్తున్నది, దేవుని ప్రేమ నిన్ను ఆహ్వానిస్తున్నది, వచ్చి రక్షణ పొందమని దేవుని వచ్చిన చెబుతున్నది. లోక 8:14 ముండ్ల పదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది, కాలము గడిచిన కొంది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను. పొద్దు నుంచి సాయంత్రం వరకు మన విచారం ఏంటి? ఈ జీవన సంబంధమైన విచారము చేతను, ధనభోగముల చేతను. ఏంటి ధనభోగముల చేతను? అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. పరిపక్వంగా ఫలింపని వారు, పరిపక్వత దశ రాలేదు. అది దీనస్థితి, అది భయంకరమైన స్థితి. 2 తిమోతి 4:10 దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. పౌలు అంటున్నాడు, ఎవరితో సహవాసం చేశాడండి? నిన్న మొన్నటి రాక నన్ను అంటి పెట్టుకున్నాడు, నిన్న మొన్నటి రాక నా వెంట తిరిగాడు, నిన్న మొన్నటి రాక మేమందరం కలిసి ఆరాధన చేసాం, సువార్త ప్రకటించాం. ఈ రోజున లోకాకర్షణకు గురైపోయాడు. దేమా ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, ఒకటి శరీర ఆశలకు చాలామంది అమ్మేసుకుంటున్నారు, కోరికలకు, ఇచ్చలకు, కోరికలకు అమ్మేసుకుంటున్నారు. లోకాశ, నేత్రాశ, చూసారా ఎలా జీవితాన్ని ఆత్మ సంబంధంగా ఎదగకుండా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందకుండా భౌతిక సంబంధమైన ఎర్రలు చూపించి లోకానికి లాగి వేస్తున్నాడు. లోకంలోకి లాగి వేస్తున్నాడు ఎవరు? అపోది ఎవరిని? క్రైస్తవుని లాగేస్తున్నాడు. అందుకని నీ పునాది ఎక్కడున్నది? నీ పునాది ఎక్కడున్నది? క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకున్నావా? ఆ పునాది మీద మనం కట్టబడిన వారంగా ఉంటున్నామా? ఆలోచించండి దైవ ప్రజలారా. అందుకని ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉన్నది. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉన్నప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఏం చెప్పారు? ఐక్య సంబంధమైన, ఇంకోటి ఏంటి? ధనభోగములు. మూడవది ఏంటి? ఇహలోకమును ఈ లోకమును ప్రేమించడం. ఇహలోకము ఈ లోకమును ప్రేమించడం, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. 2 పేతురు 2:14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. దీని మీద ఆశ? వ్యభిచారిణిని చూసి, వ్యభిచారిణిని చూసి ఆశించే పాపం మానలేని కన్నులు. ఏం కన్నులు అండి? పాడు కన్నులు. దేవుని చూడరాక బాబు, దేవుని స్తుతించరా, లోకాన్ని చూడరా బాబు, లోక అందం చూడు, లోకంలో ఉన్న వాటిని అనుభవించని కళ్ళు ఇస్తేనంట పనికిమాలిలో చూడటానికి కళ్ళని ఉపయోగించుకున్నాడు. పనికిమాలిని చూడటానికి కళ్ళను ఉపయోగించుకున్నాడండి. ఈ కళ్ళతో దేనైనా చూడవచ్చు, కానీ మంచిదాన్ని చూస్తే మంచి ఫలం వస్తుంది, చెడ్డదాన్ని చూస్తే చెడ్డ ఫలం వస్తుంది. సంసారం చేసి చూడలా? ఎవరన్నా చూశాడు? చూసి ఏం చేశాడు? తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దేవుడిగా కొలుస్తున్నాడు. ఒకరోజున ఆమె క్షవరం చేయించింది, ఒకరోజున ఆమె కళ్ళు పీకిచ్చింది, ఒకరోజున ఆమె దాగోగు గుళ్ళు తిరగలి విస్తరింపజేసింది. వ్యభిచారము, వేశ్యాసగము ఎంత భయంకరమైనవి, ఎంత శాపగ్రస్తమైనవి. నీ కన్నులు ఏడ్చొస్తున్నాయి, నీ కన్నులు తిన్నగా సూటిగా ఎవరైనా చూడాలి? దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. పాపము చూడటానికి కాదు, పాపము చేయడానికి కాదు, పాపమును అపేక్షించడం కోసం కాసేపు కాదు. ఈ కన్నులు దేవుడిని మనకు అనుగ్రహించింది. దేవుని వైపు చూడు. దానికి ఎంత వచ్చింది? అస్థిరులైన వారి మనస్సులను మరలు కల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును
శాపగ్రస్తులయుండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము బిలాము పోయిన మార్గమును బట్టి వాళ్ళు నడిచారు. త్రోవ తప్పిపోయి త్రోవ తప్పి తిరిగారు, త్రోవ తప్పారు, బయలుదేరారు కానీ త్రోవ తప్పారు. ఎక్కడైనా ఒకవేళ ఎవరైనా జీవితంలో ఆరంభించిన ఆరంభం నుంచి కుడికి కానీ ఎడమ కానీ తిరిగి ఒకవేళ జీవితంలో అటు ఇటు చూసి నీ కన్నులు అటు ఇటు చూసి దారి తప్పావా? నేనే మార్గము, ఈ నామము ద్వారా కూడా తప్ప ఎవడనో పర్వత రాజ్యంలో ఈ త్రోవల నుంచి తప్పావా? ఏదైనా వేరొక భ్రమ, వేరొక ఆలోచన, వేరొక ఉద్దేశం నీ జీవితంలో కలిగి త్రోవ తప్పిన ఎవరైనా బెయ్యూరు కుమారుడైనా బిలాము దారి తప్పినట్టుగా ఎక్కడైనా దారి తప్పావా? ఎక్కడైనా దారి తప్పావా? జాగ్రత్త. Hebrews 12:2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఆమేన్. సులువుగా చిక్కులు పెట్టు పాపం, చిక్కులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడు నైన యేసు వైపు చూచుచు విడిచేసి. అమ్మా అయ్యా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, వ్యర్థమైన దానిని, అసత్యమైన దానిని, దారి తప్పించే దానిని, చిన్నని త్రవలో వెళ్లకుండా నిన్ను అభ్యంతరమైన పరిచేది ఏదైతే నీ జీవితంలో ఉన్నదో దాన్ని నువ్వు తప్పకుండా విడిచిపెట్టాలి. దాన్ని తప్పకుండా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రత్యేకమైన సందర్భంలో చిన్నని మార్గంలోకి రమ్మని దేవుని వాక్యము మన కోరుతున్నది, దేవుని వాక్యం మనని బలవంతం చేస్తున్నది. అందుచేత 7 ప్రశ్నలు 7 ప్రశ్నలకి 7 ఆన్సర్లు Ephesians 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన. ఏ మనస్సు? అంధకారం. అంటే ఎంత దేవుని వాక్యం ఉన్నా సరే హృదయంలోనికి దేవుని వాక్యం సొరబట్టడం లేదా? ఎంత దేవుని వాక్యం ఉన్నా సరే హృదయము దేవుని వాక్యం కొరకు తెరవబడలేదా? హృదయము దేవుని వాక్యం కొరకు తెరవబడిన హృదయము ఏ హృదయంగా ఉంటుంది చెప్పండి గట్టిగా. అంధకార హృదయం. దాంట్లో ఏముంటుంది? పాపము, పాప చీకటితో హృదయం నిండిపోయి ఉంటుంది. పాపము, పాప చీకటితో నిండిపోయింది. అందుకనే అంటున్నాడు, నీ హృదయం దేంతో నిండిందో నీ నోరు అదే పలుకుతుంది. అంధకార హృదయం, అంధకార హృదయం. Nirgamakandam 32:4 అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. విగ్రహారాధన బొమ్మ చేశాడు ఆరోన్ గారు. దాని ముక్కులు పెట్టాడు, ముక్కు పొడకలు పెట్టాడు, ఇంకేం పెట్టాడు చెప్పండి చెప్పండి. బంగారు పోగులు పెట్టాడు. ఎందుకని? ఆయన బంగారమా? ఎవరు బంగారం అది? దేవుడు కనికరించి ఇచ్చాడు వీళ్ళకి. ఎప్పుడు ఇచ్చాడు? ఎట్టి చాకరి చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ సొమ్మంతా నీకు పంచేస్తున్నాను, నువ్వు పట్టుకుపోమన్నాడు. పట్టుకొస్తే తీసుకొచ్చి వాడుకుంటే మంచిదే కానీ దేనికి వాడుకున్నాడు? దేనికి వాడుకున్నారండి? పనికి మాలిన కోసం, విగ్రహారాధన కోసం వాడుకున్నాడండి. ఎంత భయంకరమైన సన్నివేశం చూసారా, ఆలోచించారా మీరు? అందుచేత ఇజ్రాయెల్లో దేవుని మహిమ తొలగిపోయి దయ్యపు ప్రభావం ఇజ్రాయెల్లో విపరీతంగా పెరిగిపోయింది. దయ్యపు ప్రభావం పెరిగిపోయింది. సంఘాలు పెరగడం మాత్రమే కాదు, సంఘాల్లో ఆత్మీయత పెంచాలి. పుట్టినరోజు మొదలుకొని పెళ్లి రోజులు మొదలుకొని అవన్నీ ఎలా జరగాలి? ఆ పండగలన్నీ ఆత్మ సంబంధంగా జరగాలి. ఆత్మ సంబంధమైన పండగలుగా పండగలు మనం ఆచరించాలి. అంతేగాని శరీర సంబంధమైన పండగలుగా మనం ఆచరించకూడదు. దీన్ని బట్టి మన దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే వీళ్ళందరూ కూడా లోక సంబంధమైన ఆచారంలో పడిపోయారు. శరీరాశ నేత్రాశ జీవపడంలో పడిపోయారు, ధనాశలో పడిపోయారు, ఇంకా విగ్రహాలలో పడిపోయారు, ఇంకా దుష్కార్యాల్లో పడిపోయారు. పాపమును చూసి మానలేని కన్నులు కలవారయ్యారు. వారి జీవితంలో నెమ్మదేముంది? పోనీ ఇక్కడ ఏదో కాతే కూర్చో నెమ్మదిగా బతుకుతున్నామంటే అక్కడికి వెళ్తే కన్ను మూస్తే కాలువ గర్భంలో కలిస్తే నరకము నగ్ని అరదు. అందుకే బ్రతిమాలి చెప్తున్నాం, అనుకూల సమయంలో మీరు ఇంకా రక్షణ పొందని వారు. శిలువ మీద యేసు రక్తము చిందించి ఆఖరి రక్త బిందు వరకు కూడా శిలువలో నీకోసం ప్రాణం పెట్టి
రా, నీ పాపదాస్యముల నుంచి, నీ శాపముల నుంచి బయటకు రమ్మని పిలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఆయన సన్నిధికి రా. ఒకవేళ ఇంకా బాప్తిసం పొందకపోతే, మారుమనసు పొందకపోతే, ఆ శరీరతనమును విసర్జించి, అసహ్యమైన వాటిని విసర్జించి, మేలైన వాటిని, శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి వాటిని హత్తుకొనండి రా. ఇంకా బాప్తిసం పొందకపోతే, బాప్తిసానికి సమయం వచ్చింది, దేవుడు పిలిపించాడు, బాప్తిసం పొందండి. ఎవరిని అభ్యంతరపరచవద్దు. సకాలంలో మీరు దేవుని కార్యం జరిగించండి. సకాలంలో దేవుని కార్యం జరిగితే సకాలంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ ప్రేమను బట్టి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. ఈ స్థలంలో మీ ఆత్మ సంచారం బలంగా జరుగుతున్నది. అకాల మరణం ఎవరినో తన్నుకు వెళ్ళిపోవాలని ఎంతో విశ్వప్రయత్నం చేస్తుంది ప్రభువా. యేసు నామంలో అకాల మరణాన్ని ఆజ్ఞాపిస్తున్నాం. సాతాను ఎవరి కోసం వల వేసాడు నాయన? యవనస్తులైన బిడ్డలు, ముగ్గురు బిడ్డలు సాతాను వలలో ఉన్నారు. మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేయండి. మీ యవనస్తుల విషయంలో మీరు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి. ఏ విధమైన సాతాను తాకిడులు మన కుటుంబాల్లో, మన బిడ్డల మీదకు, ఏ విధమైన దుష్కార్యాలు మన మధ్యలో జరగకుండానట్టుగా దేవుని సింహాసనం ఇక్కడ వేయబడింది. అన్ని విషయాల్లో కూడా దేవుని చేతికి అప్పగించబడి, దేవుని వల్ల దీవించబడిన ప్రజలుగా మనము దేవుని కోసం జీవిద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీష్ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 6:45 జరపబడును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 ఆరంభించబడును. ఆపరేషన్ మాంగూస్ పురుషుల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5:00 జరపబడును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 ఆరంభించబడును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 జరపబడును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల 1వ ఆదివారము సాయంత్రము 6:00 జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా వీటిలో పాల్గొని దీవించబడాలని కోరుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక. వ్యాపారవేత్తల సమావేశము క్రైస్తవ వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ అవకాశము. వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరాలనే లక్ష్యంతో ప్రతి నెల 1వ ఆదివారము సాయంత్రము 6:00 మెస్సయా ఫెలోషిప్ ఆవరణంలో ఈ సమావేశము నిర్వహించబడుచున్నది. ఈ సమావేశంలో అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మీకు వ్యాపారమును గుర్చిన ప్రత్యేక సూచనలు, సలహాలు అందించెదరు. మరియు అభిషక్తులైన దైవజనులు బైబిల్ గ్రంథంలో నుంచి వ్యాపారమును గుర్చిన ప్రత్యేక సందేశమును అందించెదరు. కావున వ్యాపారవేత్తలు అందరూ ఈ సమావేశానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొంది వ్యాపారములో అభివృద్ధి పొందాలని ఆశిస్తూ ఉన్నాము.